శ్రవణుడి యొక్క విధేయత. శ్రవణుడు చాలా పేద యువకుడు. అతను తన తల్లిదండ్రులను ఎంతగానో ప్రేమించేవాడు. వారిని ఎంతో జాగ్రత్తగా చూసుకునేవాడు. దేశంలో ఉన్న పుణ్యక్షేత్రాలన్నీ దర్శించుకోవాలన్నది శ్రవణుడి తల్లిదండ్రుల కోరిక. అయితే వారు వృద్ధులు, ఇంకా అంధులు. అయినప్పటికీ వారి కోరిక నెరవేర్చేందుకు శ్రవణుడు వారిని కావడిలో కూర్చోబెట్టి తన భుజాలపై మోసుకుంటూ తీర్థయాత్రలకు బయలుదేరతాడు. అలా అయోధ్య అడవులు దాటుతుండగా శ్రవణుడికి రాజు దశరథుడు వదిలిన ఒక బాణం వచ్చి తగులుతుంది. శ్రవణుడు గాయపడతాడు. ఆఖరి క్షణాల్లోనూ శ్రవణుడు దాహంతో అలమటిస్తున్న తన తల్లిదండ్రులకు నీటిని అందించమని దశరథుణ్ణి వేడుకుంటాడు. తన ఆఖరి క్షణాల్లో కూడా తన తల్లిదండ్రుల యోగక్షేమాల గురించి తప్పించిన శ్రవణుడు ఆదర్శపుత్రుడిగా చరిత్రకెక్కాడు. తెలివైన అమ్మాయి. ఒక గ్రామంలో ఒక చిన్న వర్తకుడు ఒక వడ్డీ వ్యాపారి నుంచి ఎక్కువ మొత్తంలో డబ్బులు అప్పుగా తీసుకున్నాడు. ఆ వర్తకునికి ఒక అందమైన కూతురు ఉంది. అయితే ఆ వడ్డీ వ్యాపారి ముసలివాడు, అందవిహీనుడు. అతడు వర్తకుని కూతుర్ని పెళ్లి చేసుకుందామని అనుకుంటాడు. అందుకోసం ఒక ఉపాయాన్ని కూడా పన్నుతాడు. వర్తకుని దగ్గరికి వెళ్లిన వడ్డీ వ్యాపారి ఇలా అంటాడు, నేను నువ్వు నా దగ్గర తీసుకున్న రుణాన్ని మొత్తం కొట్టేస్తాను, కానీ అందుకు బదులుగా నువ్వు నీ కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేయాలి అని వర్తకుణ్ణి అడుగుతాడు. నేను ఈ సంచిలో రెండు రాళ్లను వేస్తాను, ఒకటి తెలుపు మరొకటి నలుపు. అందులోంచి ఒక రాయిని నీ కూతుర్ని తీయమని చెప్పు. అది నల్లరాయి అయితే నువ్వు నా దగ్గర తీసుకున్న రుణాన్ని చెల్లించాల్సిన అవసరం లేదు, కానీ నీ కూతురు నన్ను పెళ్లి చేసుకోవాలి అంటాడు. అదే తెలుపు రాయి అయితే రుణం చెల్లించాల్సిన పనీ లేదు, నీ కూతురు నన్ను పెళ్లి చేసుకోవాల్సిన అవసరమూ లేదు అంటాడు ఆ వడ్డీ వ్యాపారి. అయితే ఆ వడ్డీ వ్యాపారి రెండూ నల్లరంగు రాళ్లను కింద నుండి తీసి సంచిలో వేస్తాడు. వర్తకుని కూతురు ఈ విషయాన్ని గమనిస్తుంది. వడ్డీ వ్యాపారి మోసాన్ని పసిగెడుతుంది. వడ్డీ వ్యాపారి సంచిలోంచి రాయిని తీయమని అడుగుతాడు. ఇప్పుడు ఆ అమ్మాయి ముందు మూడు దారులున్నాయి. ఒకటి, సంచి నుంచి రాయిని తీయను అని చెప్పాలి. లేదా సంచిలోని రెండు రాళ్లను తీసి వడ్డీ వ్యాపారి మోసాన్ని చూపించాలి. లేదా అది నలుపు రాయిని తెలిసి కూడా ఆ రాయిని తీసుకుని తన నాన్న రుణాన్ని తీర్చడానికి తాను తన జీవితాన్ని త్యాగం చేయాలి. అయితే తెలివిగా ఆలోచించిన అమ్మాయి సంచిలోంచి ఒక రాయిని తీస్తుంది. దాన్నింకా ఎవరూ చూడకముందే కింద ఉన్న రాళ్ల మధ్యలో కావాలనే పడేస్తుంది. అప్పుడు ఆ వడ్డీ వ్యాపారితో ఇలా అంటుంది, క్షమించండి, నేను ఏ రాయి తీశానో నాకు తెలీదు, కాబట్టి సంచిలో మిగిలిన రాయి ఏదో చూస్తే నేను తీసిన రాయి ఏంటో మీకే తెలుస్తుంది అంటుంది. అయితే ఆ సంచిలో ఉంది నల్లరాయిని వడ్డీ వ్యాపారికి తెలుసు. అందుకే తన పరువు పోకుండా వడ్డీ వ్యాపారి రుణాన్ని కొట్టేస్తాడు. తండ్రి కూతురు ఎంతో సంతోషిస్తారు. నీతి. తెలివిగా ఆలోచిస్తే ఎలాంటి సమస్యలో నుండైనా బయటపడొచ్చు. కప్పల గుంపు. అనగనగా ఒక కప్పల గుంపు ఉండేది. ఒకరోజవి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాయి. ప్రమాదవశాత్తు ఆ గుంపులో ఉన్న రెండు కప్పలు ఒక లోతైన గుంతలో పడిపోయాయి. అప్పుడు మిగిలిన కప్పలన్నీ ఆ గుంత చుట్టూ గుమిగూడి గుంత లోతు ఎంతుందో చూశాయి. ఈ కప్పలన్నీ మీరు బయటికి రావడం చాలా కష్టం అని ఆ రెండు కప్పలతో అంటాయి. అయినా వాటి మాటలు వినకుండా గుంతలో పడ్డ కప్పలు బయటకు రావడానికి ఎంతగానో ప్రయత్నిస్తాయి. ఎగురుతూ బయటపడేందుకు విశ్వ ప్రయత్నం చేస్తుంటాయి. మిగిలిన కప్పలు వాటిని ప్రోత్సహించడం మాని, మీరస్సలు బయటికి రాలేరు, మీరు ఎంత ప్రయత్నించినా వృధా అని అంటుంటాయి. దీంతో వీటి మాటలు విన్న ఒక కప్ప నిరాశగా ప్రయత్నించడం మానేస్తుంది. నేల మీద పడుకుని తన చావు కోసం ఎదురుచూస్తుంటుంది. మరో కప్ప మాత్రం తన ప్రయత్నాన్ని విరమించదు, ఇంకా ప్రయత్నిస్తూనే ఉంటుంది. దాని శక్తినంతా ఏకం చేస్తూ బాగా పైకి పైకి ఎగురుతుంది. అది మొత్తానికి బయటకు వచ్చేస్తుంది. అప్పుడు మిగిలిన కప్పలంటాయి, మమ్మల్ని క్షమించు, నువ్వు పైకి రాలేవని నిన్ను బాగా నిరాశపరిచాము, అయినా నువ్వు పైకి ఎలా రాగలిగావు అంటాయి. అప్పుడు ఆ కప్పిలా అంది,
నా దృష్టంతా కేవలం పైకి రావడం మీదే ఉంది. కనీసం మీరేమని అరుస్తున్నారో కూడా నేను వినలేదు అంటుంది. విజయాన్ని సాధించే వరకు ఎవరి మాటలు లెక్క చేయకూడదు. సింహం మరియు సహాయం. ఒక గ్రామంలో రమేష్ అనే వేటగాడు నివసించేవాడు. అతని దగ్గర పనిచేసే మోహన్ని దారుణంగా హింసిస్తూ ఉండేవాడు. ఒకరోజు తన యజమాని చిత్రహింసలు భరించలేని మోహన్ అక్కడి నుండి పారిపోతాడు. అలా పారిపోయి అతను ఒక అడవిని చేరుకుంటాడు. అక్కడ ఒక సింహం బాధతో ఏడవడాన్ని చూస్తాడు. సింహం పంజాలో ముళ్ళు చిక్కుకుంటుంది. దీంతో సింహం బాధ చూడలేక మోహన్ సింహం దగ్గరకు వెళ్తాడు. దాన్ని కాపాడాలనుకుంటాడు. మోహన్ సింహం పంజా నుంచి ముళ్ళును తొలగిస్తాడు. సింహం మోహన్ను చూసి తనకు ఎలాంటి హాని కలగనీయకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కొన్ని రోజుల తరువాత వేటగాడు వేటాడేందుకు అడవికి వెళ్తాడు. అక్కడ ఎన్నో జంతువులను వేటాడి వాటన్నిటినీ పంజరాల్లో బంధించేస్తాడు. ఒకరోజు వేటగాడి దగ్గర పనిచేసే మరొక వ్యక్తి మోహన్ని చూస్తాడు. అతన్ని పట్టుకుని రమేష్ దగ్గరకు తీసుకెళ్తాడు. మోహన్పై ఎంతో కోపంతో ఉన్న రమేష్ ఈ మోహన్ను సింహం బోన్లో పడేయ్ అని చెప్తాడు. మోహన్ ఎంతో భయంతో సింహం బోన్లో గడుపుతాడు. తాను ఇంతకుముందు కాపాడిన సింహం అదేనని గుర్తిస్తాడు. ఆ సింహం మోహన్ దగ్గరకు వస్తుంది. కానీ మోహన్కు ఎలాంటి అపాయాన్ని కలిగించదు. సింహం మోహన్ని గుర్తుపడుతుంది. వేటగాడు, అతని దగ్గర పనిచేసే వ్యక్తి రాత్రి పడుకోవడాన్ని చూసిన మోహన్ ఒక ప్లాన్ వేస్తాడు. మోహన్ జంతువులను బంధించిన బోన్లు తెరిచి వాటన్నింటినీ కాపాడతాడు. ఒకరికి ఆపదలో సహాయం అందిస్తే మనకు ఆపద కలిగినప్పుడు సహాయం అందుతుంది. గౌతమ బుద్ధుడు. ఒకరోజు గౌతమ బుద్ధుడు తన అనుచరులతో కలిసి ఒక గ్రామం నుండి మరొక గ్రామానికి ప్రయాణిస్తున్నాడు. ఆ మార్గ మధ్యలో వారు ఒక సరస్సు దగ్గరకు రాగానే సేద తీరడానికని ఆగుతారు. గౌతమ బుద్ధుడు తనకు దాహంగా ఉందని, అనుచరుల్లో ఒకడిని తను త్రాగడానికి కొంత నీటిని తీసుకురమ్మని చెప్తాడు. అప్పుడు ఆ అనుచరుడు ఆ చెరువులో కొంతమంది బట్టలు ఉతకడం చూస్తాడు. అప్పుడే ఒక ఎడ్లబండి ఆ సరస్సులోంచి వెళుతుంది. దాంతో నీరంతా చాలా మురికిగా మారిపోతుంది. ఈ బురద నీటిని నేనెలా గౌతముడికి ఇవ్వగలను అని అనుకుంటాడు. వెనక్కి వచ్చిన అనుచరుడు గౌతమ బుద్ధునితో ఇలా అంటాడు, ఆ నీరు చాలా బురదగా ఉంది, ఆ నీరు నేనెలా మీకు తాగడానికి ఇవ్వగలను అని అంటాడు. ఆ చెరువు నీళ్లు తాగడానికి ఏమాత్రం పనికిరావని చెప్తాడు. అప్పుడు గౌతమ బుద్ధుడు, సరే చింతించకు, ఇటురా కాసేపు ఈ చెట్టు కింద విశ్రాంతి తీసుకుందాం అంటాడు. కాసేపటి తరువాత బుద్ధుడు మళ్ళీ అతని అనుచరుణ్ణి పిలిచి సరస్సు దగ్గరికి వెళ్ళి నీటిని తీసుకురమ్మని చెప్తాడు. అనుచరుడు నీటిని తీసుకురావడానికి సరస్సు దగ్గరికి వెళ్తాడు. ఈసారి సరస్సులో నీరు ఎంతో శుభ్రంగా ఉంటుంది. కొండలో నీటిని సేకరించి బుద్ధుడి కోసం తీసుకువస్తాడు. కొండను బుద్ధుడికి ఇస్తాడు. బుద్ధుడు కొండలో నీటిని అతని అనుచరుడికి చూపిస్తూ ఇలా అంటాడు, చూసావా, నీటిలోని మట్టి క్రిందికి వెళ్లేంతవరకు వేచి ఉండడం వల్ల మనకు మంచినీరు లభించింది. దీనికోసం ఏమాత్రం కష్టపడాల్సిన అవసరం రాలేదు. అలాగే కొన్నిసార్లు మన మెదడు కూడా పిచ్చి పిచ్చి ఆలోచనలతో చిందరవందరగా ఉంటుంది. కొద్దిసేపు ప్రశాంతంగా ఉండడం ద్వారా చెడు ఆలోచనల అలజడి తగ్గి మన మనస్సు శాంతిస్తుంది. అలజడి లేని సరస్సు మంచినీటిని ఎలా ఇచ్చిందో అలాగే అలజడి లేని మెదడు మంచి ఆలోచనలను ఇస్తుంది. ఈ విధంగా ఒక మంచి ఉదాహరణతో ఒక గొప్ప విషయాన్ని తెలియచేసిన గౌతమ బుద్ధుడికి అందరూ నమస్కరిస్తారు. నీతి. మంచి ఆలోచనలు, మంచి నిర్ణయాలు చేయాలనుకుంటే మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఒక తండ్రి, ఒక కూతురు. ఒకరోజు ఒక పాప వాళ్ల నాన్న పార్కులో ఆడుకుంటుంటారు. అప్పుడు అమ్మాయి అటుగా యాపిల్స్ అమ్మేవాడు వెళ్లడం చూస్తుంది. వెంటనే వాళ్ల నాన్నని యాపిల్స్ అన్నీ కొనిమ్మని అడుగుతుంది. యాపిల్స్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్తుంది. అయితే వాళ్ల నాన్న దగ్గర అవన్నీ కొనేటంత డబ్బు లేదు. తన దగ్గర ఉన్న డబ్బులతో
తన కూతురికి 2 యాపిల్స్ని కొనిస్తాడు. ఆ అమ్మాయి ఆ 2 యాపిల్స్ను ఆత్రంగా తీసేసుకుంటుంది. అప్పుడు వాళ్ళ నాన్న, నాకొకటి ఇస్తావా అని అడుగుతాడు. వెంటనే ఆ అమ్మాయి 1 యాపిల్ని కొరికేస్తుంది. తన తండ్రి మాట్లాడేలోపే 2 యాపిల్ని కూడా తినేస్తుంది. అప్పుడు తన కూతురి అత్యాస చూసిన ఆ తండ్రి ఎంతో ఆశ్చర్యపోతాడు. తన కూతుర్ని సరిగ్గా పెంచలేదేమోనని బాధపడతాడు. కాసేపటికి తాను అతిగా ఆలోచిస్తున్నానేమో అని అనుకుంటాడు. తన కూతురు చాలా చిన్నది, ఇంకా తనకు పక్కవారితో పంచుకోవడం అనేది తెలియదని అనుకుంటాడు. ఇంతలో కొరికిన యాపిల్ను తీసుకుని, నాన్న ఇది తీసుకో, ఈ యాపిల్ చాలా తీయగా టేస్టీగా ఉంది అని చెప్తుంది. అప్పుడు తండ్రి నోటి నుంచి మాట రాదు. నా కూతుర్ని అపార్థం చేసుకున్నానేమిటా అని బాధపడతాడు. తన కూతురు తన కోసమే ఆ యాపిల్ని రుచి చూసిందని తెలియగానే ఎంతో సంతోషిస్తాడు. ఏ విషయంలోనైనా చివరి వరకు తెలుసుకోకుండా ఒక నిర్ణయానికి రాకూడదు. ప్రతి విషయానికి కాస్త సమయాన్ని కేటాయించి ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏకలవ్యుని గురుభక్తి. ఏకలవ్యుడు ఒక యువకుడు. అతను అడవిలో నివసిస్తుండేవాడు. ప్రపంచంలోనే ఒక గొప్ప విలుకాడు కావాలన్నది అతని లక్ష్యం. అందుకోసం అతను ద్రోణాచార్యుని గురుకులంలో విలువిద్యను అభ్యసించాలనుకుంటాడు. దీని గురించి ద్రోణాచార్యుణ్ణి అడిగితే, తాను తక్కువ కులానికి చెందినవాడు కావడంతో ద్రోణాచార్యుడు నిరాకరిస్తాడు. ద్రోణుడు తిరస్కరించడంతో అతని విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొని సొంతంగా విలువిద్యను అభ్యసించడం ప్రారంభిస్తాడు. కొద్ది రోజుల్లోనే విలువిద్యలో నైపుణ్యాన్ని సాధిస్తాడు ఏకలవ్యుడు. అర్జునుడితో సమానంగా విలువిద్యలో నైపుణ్యాన్ని సాధించాడన్న విషయాన్ని తెలుసుకున్న ద్రోణాచార్యుడు భయపడతాడు. ఒకరోజు ఏకలవ్యుణ్ణి పిలిచి తన కుడి చేయి బొటనవేలును గురుదక్షిణగా ఇవ్వమని ద్రోణుడు అడుగుతాడు. ఏకలవ్యుడు ఏమాత్రం ఆలోచించకుండా తన బొటనవేలును కోసి ఇస్తాడు. దీంతో ఏకలవ్యుడు తన లక్ష్యాన్ని చేరలేకపోతాడు. ఏకలవ్యుడు తన లక్ష్యాన్ని చేరలేకపోయినా ఏకలవ్యుడి యొక్క గురుభక్తి ఏకలవ్యుణ్ణి ఒక గొప్ప శిష్యుడిగా చరిత్రలో నిలిచిపోయేలా చేసింది. కోడిపిల్ల విలువ. అనగనగా ఒక గ్రామం. ఒకరోజు ఆ గ్రామ పంచాయతీ పెద్ద మార్కెట్ వైపుగా నడిచి వెళ్తున్నాడు. ఇంతలో ఒక కోళ్ల దుకాణం ముందు జనం గుమిగూడి ఉండడాన్ని చూస్తాడు. దాంతో అసలు విషయం ఏమిటో తెలుసుకుందామని అక్కడికి వెళ్తాడు. ఒక రైతు కోడిపిల్ల మీద ఒక బస్తాను పడేస్తాడు. దాని కింద పడిన కోడిపిల్ల చనిపోతుంది. నిజానికి ఆ కోడిపిల్ల చాలా చిన్నది. దాని విలువ కేవలం 10 రూపాయలుంటుంది. కానీ ఆ కోళ్ల షాపు యజమాని మాత్రం రైతు గొంతు పట్టుకొని 500 రూపాయలు చెల్లించాలని గొడవ చేస్తున్నాడు. తన కోడిపిల్ల 2 ఏళ్లకి చాలా పెద్దదిగా అయ్యుండేదని, దానివల్ల తనకు 500 రూపాయలు వచ్చేవని వాదిస్తాడు. గుంపులో ఉన్న కొంతమంది ఆ పంచాయతీ పెద్దను చూస్తారు. న్యాయం కోసం అతని దగ్గరకు వెళ్తారు. పంచాయతీ పెద్ద అసలు ఏం జరిగిందో విచారిస్తాడు. అప్పుడు దుకాణం వాడు, నా కోడిపిల్ల మీద ఈ రైతు మూటని పడేశాడు, ఆ బరువు ముయ్యలేకది చనిపోయింది, ఆ కోడి మరో 2 ఏళ్లలో పెద్దదైతే నాకు 500 రూపాయలు సంపాదించి పెట్టేది అని ఆ షాపు ఓనరు పంచాయతీ పెద్దతో చెప్తాడు. రైతు ఏం మాట్లాడకుండా అలా నిల్చుంటాడు. అప్పుడు ఆ కోడిపిల్ల విలువ 500 రూపాయలు కదా, సరే ఆ డబ్బును రైతు చెల్లించాలని పంచాయతీ పెద్ద చెప్తాడు. అందరూ ఆశ్చర్యపోతారు. రైతు తరపున మాట్లాడాల్సిన పెద్ద అలా చెప్పడంతో ఏం మాట్లాడకుండా అలా నిశ్శబ్దంగా నిల్చుంటారు. ఈ కోడిపిల్లల వ్యాపారి చాలా సంతోషిస్తాడు. అప్పుడు పంచాయతీ పెద్ద అతన్ని చూసి, అందరికీ సమన్యాయం జరగాలి కదా, సరే చెప్పు, 1 కోడిపిల్ల సంవత్సరానికి ఎంత దాణ తింటుంది అని అడుగుతాడు. 1/2 బస్తా తింటుంది అంటాడు. సరే అయితే చనిపోయిన కోడి బతుకుంటే 2 సంవత్సరాలకు 1 బస్తా దాణా తినేది కదా, అయితే ఆ బస్తా దాణాను నువ్వు రైతుకు ఇవ్వమని చెప్తాడు. దాంతో కోళ్ల వ్యాపారి కంగు తింటాడు. 1 బస్తా దాణా ఖర్చు 1000 రూపాయలు. దీంతో వ్యాపారి అవాక్కవుతాడు. వ్యాపారి తన తప్పును తెలుసుకుని రైతును క్షమించమని అడుగుతాడు. రైతు నుంచి ఇలాంటి డబ్బు తీసుకోడు. నీతి. ఎవరైనా తమ తెలివితేటలతో సమస్యలు సృష్టిస్తే మరింత తెలివితేటలతో ఆ సమస్యలను పరిష్కరించాలి.